Hi guys, this is Vamsi and welcome to our channel. Number 1. ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాయిజన్ బోటాక్స్. ఇది ఎంత ప్రమాదమైనది అంటే కేవలం 4 గ్రాముల ఈ బోటాక్స్ పాయిజన్తో ఈ భూమి మీద ఉన్న అందరినీ చంపగలదు. బోటాక్స్ ఈజ్ ద డెడ్లీయెస్ట్ పాయిజన్ ఆన్ ఎర్త్. Number 2. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న బ్రష్ని కనిపెట్టింది చైనా దేశం. ఈ బ్రష్ని 1498లో కనిపెట్టారు. సో బ్రష్ని మొట్టమొదటిగా కనిపెట్టిన దేశం చైనా. Number 3. మనం చదివేటప్పుడు చాక్లెట్స్ని కానీ తిన్నారు అంటే మన బ్రెయిన్ ఇంకా షార్ప్ అండ్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఎందుకంటే అప్పుడు మన బ్రెయిన్ డోపమిన్ లెవెల్స్ని రిలీజ్ చేస్తుంది. Number 4. సుటోము యమగుచ్చి. ఇతను ఎవరు అంటే ఆటమ్ బాంబు నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి. ఎలా అంటే, వరల్డ్ వార్ 2లో హిరోషిమా అండ్ నాగసాకి మీద ఆటమ్ బాంబు వేశారు కదా, ఆ టైంలో ఈ వ్యక్తి అక్కడే ఉన్నారు. కానీ ఇతనికి ఏమీ కాలేదు, అట్లీస్ట్ ఒక ఇంజురీ కూడా అవ్వలేదు. హిరోషిమా మీద ఆటమ్ బాంబు వేసిన టైంలో అక్కడే ఉన్నారు కానీ ఏమీ అవ్వలేదు. తర్వాత హిరోషిమా నుండి నాగసాకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు నాగసాకి మీద కూడా ఆటమ్ బాంబు వేశారు కానీ అప్పుడు కూడా ఇతనికి ఏమీ అవ్వలేదు. ఈ ఆటమ్ బాంబు వేసినప్పుడు కేవలం ఆ ఆటమ్ బాంబు నుండి బయటపడిన వ్యక్తులు 71 మంది, బట్ ఆ 70 మంది కూడా ఆ బాంబు ద్వారా ఎఫెక్ట్ అయ్యారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంజురీస్ అయ్యాయి. బట్ ఇతను ఒక్కడే ఏ ఇంజురీ లేకుండా గవర్నమెంట్కి దొరికారు. అలా అప్పటి నుండి 93 ఏళ్ల వయసు వరకు నివసించారు. తరువాత జనవరి 4, 2010న స్టమక్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. Number 5. కోల్గేట్ పేస్ట్ని స్పెయిన్లో అస్సలు యూజ్ చేయరు, ఎందుకంటే స్పానిష్లో కోల్గేట్ అంటే గో హ్యాంగ్ యూ సెల్ఫ్ అని, అంటే వెళ్ళి ఊరేసుకో అని. ఊరేసుకోమంటే ఎవరు వెళ్తారు చెప్పండి? అందుకే స్పెయిన్ వాళ్ళు కోల్గేట్ని అస్సలు యూజ్ చేయరు. Number 6. మనం చాటింగ్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ని తెలియజేయడానికి మనం ఎమోజీస్ని యూజ్ చేస్తాం కదా, సో ఈ స్మైలీస్ అండ్ స్టిక్కర్స్కి ఎమోజీ అనే పేరు ఎలా పెట్టారో తెలుసా? జాపనీస్ లాంగ్వేజ్ నుండి తీసి పెట్టారు. ఎలా అంటే, ఎమోజీలో ఏ అంటే పిక్చర్ అని అర్థం అండ్ మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థం. సో ఇలా ఆ స్టిక్కర్స్కి ఎమోజీ అని పేరు పెట్టారు. ఎమోజీ అంటే ఇమేజ్ క్యారెక్టర్ అని అర్థం. ఇంట్రెస్టింగ్ కదా. Number 7. ఈ భూమి మీద అత్యంత ఎత్తైనది మౌంట్ ఎవరెస్ట్, కానీ ఈ మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎత్తైనది ఇంకోటి ఉంది, కానీ ఇది భూమి మీద కాదు మార్స్ మీద ఉంది. అది ఏంటి అంటే ఒలింపస్ మౌంట్స్. ఇది మన సోలార్ సిస్టంలోనే అత్యంత ఎత్తైన మౌంటైన్ అండ్ వాల్కనో. ఇది ఎంత పొడవైనది అంటే 24 కిలోమీటర్ల పొడవైనది, అంటే మన మౌంట్ ఎవరెస్ట్తో కంపేర్ చేస్తే 3 టైమ్స్ పెద్దది. సో ఒలింపస్ మౌంట్స్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ అండ్ వాల్కనో ఇన్ ది సోలార్ సిస్టమ్. దీని సర్ఫేస్ ఏరియా ఒక ఐర్లాండ్ దేశం అంతా ఉంటుంది. Number 8. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ గీతం ఉన్న దేశం గ్రీస్. ఈ జాతీయ గీతంలో 158 లైన్స్ ఉంటాయి. అంత పెద్ద నేషనల్ అంతం ఎలా రాశారు మావా? Number 9. బ్లూటూత్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? డెన్మార్క్ దేశం యొక్క 2వ రాజు అయిన కింగ్ హరాల్డ్ బ్లూటూత్ నుండి వచ్చింది. Number 10. సోమాలియా. ఈ దేశం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు గొడవలు మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మొబైల్ కంటే కూడా ఎక్కువ వెపన్స్ని యూజ్ చేస్తారు. సో సోమాలియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. Number 11. అరుణాచల్ ప్రదేశ్. ఇది మన ఏషియాలోనే అత్యంత ఎక్కువ భాషలు మాట్లాడే రాష్ట్రం. ఇక్కడ 33 భాషలను మాట్లాడతారు. Number 12. బొగ్గును మొట్టమొదటిగా ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం ఛత్తీస్గఢ్. Number 13. ఫ్యాంటాని కనిపెట్టిన దేశం జర్మనీ, ఎందుకంటే కోకాకోలాని ఇక్కడ నిషేధించారు. సో అందుకు వాళ్ళ కంట్రీ ఓన్ కోక్ ఉండాలి అని ఇలా ఫ్యాంటాని తయారు చేశారు. తర్వాత ఫ్యాంటా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. Number 14. స్టెయిన్లెస్ స్టీల్ని కనిపెట్టిన వ్యక్తి హ్యారీ బ్రేర్లీ. ఇతను ఈ స్టెయిన్లెస్ స్టీల్ని 1913లో కనిపెట్టాడు. Number 15. అబార్షన్ని లీగల్ చేసిన మొట్టమొదటి దేశం ఐస్లాండ్. 1935లో ఈ కంట్రీ ఈ డిసిషన్ని తీసుకుంది. Number 16. బుర్జ్ ఖలీఫాని కట్టింది ఎవరో తెలుసా? సౌత్ కొరియా నుండి శాంసంగ్ కంపెనీ ఈ బుర్జ్ ఖలీఫాని కట్టింది. Number 17. మనం
చైనా ప్రోడక్ట్ ని కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద మేడ్ ఇన్ చైనా అనే స్టిక్కర్ చూస్తాం కదా, కానీ ఆ మేడ్ ఇన్ చైనా స్టిక్కర్ ని మాత్రం కొరియాలో తయారు చేస్తారు. నెంబర్ 18, అమెరికా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్ అనుకుంటున్నారు కదా? కాదు, అసలు అమెరికాకి అఫీషియల్ లాంగ్వేజే లేదు, కానీ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. బట్ అమెరికాలోని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంగ్లీషే మాట్లాడతారు. నెంబర్ 19, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి మరియు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ప్రపంచం మొత్తం కవర్ చేస్తుంది, బట్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది కేవలం మన ఇండియా వరకే కవర్ చేస్తుంది. నెంబర్ 20, ఈ ప్రపంచంలోనే ఆస్కార్ అవార్డ్స్ ఎక్కువగా సాధించిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ వాల్ట్ డిస్నీ. 26 సార్లు ఆస్కార్ అవార్డ్ని సాధించింది అండ్ 59 సార్లు ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ అయింది. సో వాల్ట్ డిస్నీ ఈజ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఇన్ ది వరల్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.